హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ కర్నూల్ ఫుడ్స్. ఈరోజు మనం బీట్రూట్ పల్ప్తో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూసేద్దామండి. ముందుగా మరోసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ ఉంచుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ బీట్రూట్ పల్పు నాకు 1 కప్ ఉందండి. బీట్రూట్ జ్యూస్ చేసుకున్న తర్వాత ఈ పల్పుని పారేయకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి తగినంత ఉప్పు వేసుకోండి. పసుపు ఉప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఫ్రైని ఏమాత్రం అడుగంటనివ్వకూడదు. అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బీట్రూట్ పల్పుని వేస్ట్ కానీయకుండా కర్రీ చేసుకొని ఫ్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా బీట్రూట్ పల్పుతో ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.